映画ティラ。It's okay, be cool. 死にます。だだだだ。だ。フレッシュにます。フレッシュにます。マンチアラ。アッサルタクトラ、マンチアランディ。But you're never gonna beat me. Look the other way, what I'm doing ain't easy. Bloody hands stained from the people who deceive me. Muddy hands break through the chains, go free me. Looking for change, looking for pain. Pulling a mob, pushing a train. I'll never stop, stick to a lane. Pick up the pieces and go rearrange, yeah. I'll be the best above all the rest. Put me to the test, yeah. Expect nothing less, you check as I'm chess, what's happening next, yeah. He got the venom, a tangible weapon, no coming in second. This life is a lesson, he got a new engine from pain, that's a blessing. New focus, no guessing, just bold and obsession. All in his possession, you got the retention. I'll leave an impression and take a redemption. Just kill the discretion, your mind is a weapon. 11-11, it's time for progression, You could try to play, but you're never gonna beat me. Look the other way, what I'm doing ain't easy. Bloody hands stained from the people who deceive me. Muddy hands break through the chains, go free me. అమ్మా భద్రకళమ్మ భద్రకళమ్మ ప్లీజ్ 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 రెడ్డి వినేటట్టు చూడు ప్లీజ్ 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 భద్రకళమ్మ ప్లీజ్ 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 రెడీగా ఉండండి అందరూ. సూపర్ రెడీ. బావా, హే, ఒక్క నిమిషం ఆగుర్రి. ఎందుకు? మీకు సర్ప్రైజ్ చూపిస్తా. చూడండి చూడండి. అవి కమానా చూడండి. Hey, Abhi. Mm.
మేడం, నాకెందుకో మంచి రోజులు వస్తున్నాయి అనిపిస్తుంది. అవునా? అనిపిస్తుందా? రేపు నేను హైదరాబాద్ వెళ్తున్నా యుఎస్ వీసా ఇంటర్వ్యూ కోసం. సరిగ్గా 10-15 డేస్ ఉంటానంతే. హ్యాపీగా ఉందాం, నాకు ఇక్కడ నుంచి మంచి మెమరీస్ తీసుకెళ్లాలని ఉంది. అవునరా అభి, శశి అక్క చెప్పినట్టే హ్యాపీగా ఉందాం. ఇంకో 15 డేస్లో వెళ్ళిపోతుంది కదా. అయ్యో, ఇంకా 15 డేస్ టైం ఉంది అక్క. శివన, నువ్వు ఒకసారి నిల్చు, నువ్వు నిల్చున్నా. ఐ లవ్ యూ అభి, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేలా చేస్తా. నాకు కాన్ఫిడెన్స్ ఉందక్క. ఊరుకోరా అభి, నువ్వు నీ ఏదో కాన్ఫిడెన్స్. అవునే, మనం కూడా హైదరాబాద్ పోదాం. మస్తు రోజులైంది, పోక చిల్ అయిదాం కదా. అవును పొట్టి, మన వార్డెన్ మ్యామ్ ప్రీతక్క ఇంటర్లు ఎంత మంచిగా చిల్ అవుతుండే కదా పొట్టి. అవునే, వాళ్ళందరినీ కలుద్దాం ఈసారి. కలుద్దాం, రెడీ పోదామా? ఏమంటావు? నేనేమంటా, వందన ఏదంటే దానికి ఓకే అంట. హైదరాబాద్ పోదాం మనం కూడా. సరే సరే, ఇంటికి పోదాం పాండి. ఎండల తిరిగి తిరిగి కర్రెగా తయారైనా. ఇంటికి పోతే మా అమ్మ చీరేస్తుంది. అక్క మనం ఏం డ్రెస్ వేసుకోవాలా? రేపు మార్నింగ్ రెడీ ఉండు. శిశు ఒక్క నిమిషం. అవును శిశు. అయ్యో చచ్చాను. ఇస్తారెడ్డి, ఇవ్వకుండా ఎక్కడికి వెళ్ళిపోతా? మాటిచ్చినో ఇవ్వకపోతే చంపుతా. ఏం మాట్లాడుతున్నావు రెడ్డి? సిందగిలో నేను మాట ఇచ్చినాను అనుకో, నిలబడిందేలే. బాయ్. ఏయ్ వందన. సారీ రెడ్డి, తర్వాత చూద్దాం. వందన ఆగు. రే హౌలే, ఈ రాత్రిపూట పంచాయతీ ఏందిరా అన్నా. నువ్వు ఆగన్నా, నేను చూసుకుంటా. రేయ్, అసలే వాళ్ళ అయ్యా సైగ్గాడట్రా, ఈయన బొందేసి పాతి పెడతా. ఒక 10 నిమిషాలు ఆగనా, మనం వెళ్ళిపోదాం. 10 నిమిషాలు ఎందుకురా? రే వద్దురా. నువ్వు రానా? రానా పోదాం. చెప్తా వినో ఎందుకురా. అరే వద్దురా దాన్నా నువ్వు. రేయ్ రేయ్, చూతారా కుక్కలు నేరా లోపడ? ఒకటి రెండు కూడా కాదు, 4-5 ఉన్నాయి. నీకు నే అంటే కండు ఊసొస్తుంది. అన్న నువ్వు ఆగన్నా, బాల్కనీ రమ్మని నేను ఫోన్ చేస్తా, ఖచ్చితంగా వస్తుంది. అరే నువ్వు వెళ్తే ఎందుకు వస్తుందిరా అన్న? ఖచ్చితంగా వస్తుంది. రే హలో మేడం, ఒక్కసారి బయటికి రండి మేడం, ఒక్కసారి బాల్కనీకి రండి మేడం, ఒక్కసారి. ఓకే ఇప్పుడు చూడు, బాల్కనీకి వస్తుంది. సెటా? ఖచ్చితంగా వస్తుంది. రానా? ఎస్, నేను చెప్పినా కదనా నా శశి నా కోసం వస్తుందని. నేను చెప్పినా కదనా నా కోసం వస్తుందని, నాకు తెలుసానా? రే ఏమన్నా జాతిగా ఉన్నావారా, ఇట్లా రప్పిస్తానవరా. అగో వస్తుంది మేడం. నేను రానా? నేనే వస్తున్నా ఉండు. నువ్వేంటి ఇక్కడ? అంటే మా అమ్మ మీ దగ్గర పంపించింది మ్యామ్. మీ అమ్మ పంపిందా? ఎందుకు? అంటే మీరు రేపు వీసా ఇంటర్వ్యూకి వెళ్తున్నారు కదా, మా అమ్మ భద్రకాల ముగ్గులో పూజ చేయించి మరి ఇగో ఈ చీర కుంకుమ మీకు ఇచ్చిరమ్మని పంపింది మ్యామ్. రే హౌలే, ఎవరైనా యుఎస్ పోద్దాం కోరుకుంటారా? నువ్వేంద్రా, యుఎస్ పోవాలని ఆల్రెడీ దేవుని కూడా మొక్కినావు. యుఎస్ వెళ్ళడం తన చైల్డ్హుడ్ డ్రీమ్ అన్న, తన డ్రీమ్ని తన హ్యాపీనెస్ని నాశనం చేసి నేను ఎలా హ్యాపీగా ఉంటానా? గ్రేట్ రా నువ్వు.
థ్యాంక్స్ అభి, నాకు కాకుండా నా డ్రీమ్స్కి వాల్యూ ఇచ్చినందుకు. ఆల్ ద బెస్ట్ మేడం. మీరు వీసా కొడుతున్నారు, యుఎస్ వెళ్తున్నారు, అంతే. సరే మరి, థ్యాంక్ యూ, బాయ్. బాయ్ మ్యామ్. రే అభి, కత్తర్ నాకు కానివిరా అన్నా. థ్యాంక్ యూ. చలో పోదాంపా. को तूने कैसे भूला है, अगर कोई किस चुन सकता है दोस्त के सिवाय से रिश्ता भी क्या है. जीवन में है जरूरती दोस्ती, हरदम निभाने को भी. हे प्रीतक्का, హలో ప్రీతక్కా, రెండు గంటల్లో నీ ముంగటుంటాం, చిన్న షాపింగ్ ఉంది చేసుకొని వచ్చేస్తాం, ఓకేనా? ఇగో వార్డెన్ మ్యామ్ కూడా వస్తుంది, నువ్వు అది ఇది అని చెప్పి స్కిప్ కొట్టినావు అనుకో, సంపెత్తా నిన్ను, ఓకేనా? సరే సరే, వచ్చేస్తున్నాం, బాయ్. महसूस होती है दोस्ती, दिलदारों के बिन जब मैं रह जाता हूँ, मदहोश होती है जिंदगी. सूरज जैसा ढल ना पाए दोस्ती, जब तक ये चलता रहे दोस्ती, दो लफ्जों की ताकत है दोस्ती, जिसको पाने थोड़ी सी है किस्मती. दोस्ती दोस्ती दोस्ती. रे अभी, रे रे, ఇది ఎట్లుందిరా, ఏమంటో అన్న? ఏందనేది కొంచెం సర్లేరా, నేను మా కీర్తికి చిన్న షాపింగ్ చేశాను అది, నేను మళ్ళొస్తా, ఓకేనా? మీరు కానివ్వండి. సో వాట్స్ యువర్ ఫీలింగ్స్, ది సిటీ స్క్రీమింగ్, వి ఆర్ నాట్ కమింగ్ హోమ్ టునైట్, వి ఆర్ లివింగ్ క్విక్ ఇన్ దిస్ వరల్డ్, గోనా గెట్ ఇట్ రైట్ నౌ. It's heavy weather, we're heavy.
'cause the time is right now. We only need the two of us together. అరే టైం 11 అవుతుంది మేడం. షిట్, 11:30 కల్లా ఆఫీస్ దగ్గర ఉండాలి నేను. ఎక్కడ ఆఫీస్? బేగంపేట్. బేగంపేట అంటే హైటెక్ సిటీ నుండి బేగంపేట్కి మినిమం గంట పడుతుంది రెడ్డి. ఎట్లా? మీరే టెన్షన్ పడకండి మేడం, మనం బైక్ మీద వెళ్ళిపోదాం. వద్దొద్దు, బైక్ వద్దు, పక్కనే మెట్రో స్టేషన్ ఉంది, 20 మినిట్స్లో వెళ్ళిపోతాం మాక్సిమం. మెట్రోలో వెళ్దాం. పదండి. రే అభి, నువ్వు అసలు ఇంత హ్యాపీగా ఎట్లుంటున్నావురా? వీసా అవుతే తను 10 డేస్లో వెళ్ళిపోతుంది, అసలు ఎట్లారా నువ్వు? అవునా అభి, అసలు ఎట్లా చేసినా వర్కౌట్ అవ్వదు. అయినా నీకన్నా 3 ఇయర్స్ పెద్ద తను. ఏ ఒకరి ఎందుకు ఆగం చేస్తురా అండి, వాడెంత స్ట్రాంగ్ ఉన్నాడు లవ్ లో. రే అభి, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ రా. రే అభి, ఏడుస్తున్నావేంట్రా? నీ కాన్ఫిడెన్స్ చూసే కదరా మేము సపోర్ట్ చేసింది, ఇప్పటికి ఇట్లా డీల్ అయిపోతే ఎట్లా? చిల్లుండ్రా అభి. అక్క నైట్ అంతా ఫుల్ టెన్షన్ అవుతుంది, మీతో ఇలా ఉంటున్నా కానీ నాతో అయితలేదు లోపల. అసలు సర్లే, మేము పోతాం ఇక. ఓకే రే, మనం చాండల తర్వాత గర్ల్స్ నుండి విముక్తి దొరికింది, పోయి హైదరాబాద్ అంతా చిల్లేదాం ఇక. సరే సాయంత్రం కలుద్దాం. ఓకేనా రెడీ? మమ్మల్ని ఆటో ఎక్కి. దావందా ఆటో ఎక్కిస్తా. రే, మన అందరం కలిసి గోవా పోదామా? ఎస్ పోదాం. హా, గోవా పోదాం. ఎస్ పోదాం. పోదాం రా. పోదాం, ఇప్పుడే పోదాం. గోవాలు పోయే మొక్కాలేనా మనవి? ఏం శిష్యు అట్లా అంటావు? లేకపోతే ఇంటర్నల్స్, ల్యాబ్ ఎగ్జామ్స్, చదువులు, లవ్స్, లవ్ ఫెయిల్యూర్స్. ఇంతే కదా మన లైఫ్? అదంతా కాదు, మనం గోవా పోతున్నాం అంతే ఫిక్స్. అబ్బో గంత సీన్ లేదు, మా అమ్మ కొత్తూరు జెండ గద్ద కాడ కట్టేసి మరి కొడుతుంది. అరే ఇదేం లెక్క వందన, గ్యాంగ్ అందరం పోతున్నాం, నువ్వు రాకపోతే ఎట్లా? గదే లెక్క, వామ్మో నాతోని కాదు రెడ్డి. వందన కామెడీ కాదు, సీరియస్ చెప్తున్నా, మనం గోవా పోతున్నాం ఫిక్స్.
నేను కామెడీ చేస్తున్నానా, నేను కామెడీ చేస్తున్నానా, నేను కామెడీ ఏం చెయ్యట్లే రెడ్డి, సీరియస్గానే చెప్తున్నా. మమ్మ పంపించదు, వద్దు వదిలేసే. ఇప్పుడు ఎందుకంత సీన్ చేస్తున్నావు? మన గ్యాంగ్ అందరం పోతే మంచి ఎంజాయ్ చేయొచ్చు, అదే చెప్తున్నా. బా వెళ్ళేది లేదని చెప్తున్నాను కదా, చిరాకు తెప్పియక్ రెడ్డి. చిరాకు తెప్పిస్తున్నానా? నేను చిరాకు తెప్పిస్తున్నానా? రే, నేను చిరాకు తెప్పిస్తున్నానా ఇప్పుడు? ఆపోదాం. ఆపు రెడ్డి. నేను చిరాకు తెప్పిస్తున్నానా ఇప్పుడు? వందనా. ఓ రెడ్డి, ఏంటి రెడ్డి ఇది? ఎందుకు బావి ఇట్లా చేస్తావు? నీకు తెలుసు కదా అక్క గురించి, ఎందుకు ఇట్లా మూడ్ ఆఫ్ చేస్తావు? రే, నేనే కదా అడిగింది, దానికంత సీరియస్ అవ్వాల్సిన అవసరం ఏంది? ఆగు, ఒక్క నిమిషంలో మళ్ళొస్తా. వందనా. ఏంటి అది? శివనితో మాట్లాడాలంటున్నాడే. అంటే మన రెడ్డి గారు నీకు సారీ చెప్తా అన్నాడు. సారీ చెప్తా అన్నాడా? ఆ ఓకే. శిశు, మీ అమ్మాయిలకు మా అబ్బాయిలతో సారీ చెప్పించుకోవడం భలే సరదా ఉంటుంది కదా. అవును శివ, మా కోటి రూపాయల లక్కీ డ్రా దొరికినా కానీ ఇంత సంతోషపడం. సారీ చెప్పొచ్చు కదా, సారీ చెప్పు. అరిచింది నువ్వు, నేనెందుకు సారీ చెప్తా? నువ్వు సారీ చెప్పు. అరిచింది నేనైనా, సారీ చెప్పాల్సింది నువ్వే, చెప్పు. దీన్ని ఇంగ్లీష్లో సైకోయిజం అంటారు తెలుసా? నేను సైకోనే, రాక్షసినే, దయ్యాన్నే, అయినా సరే నువ్వే సారీ చెప్పాలి, చెప్పు. నేను చెప్పా. చెప్పు సారీ. నేను చెప్పా. Subscribe. Every week 3 videos. Keep watching Elgam. Thank you uncle. Thank you so much. Bye.